శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తనపై తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని, ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని, మీరు ఎన్ని కేసులు పెడితే అంత ఎక్కువ ప్రజల్లో తిరుగుతామని, మీరు ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి ఎదుగుతామని అన్నారు. గ్రీన్ ప్లే పరిశ్రమల్లో అరాచకం చేసి ఎమ్మెల్యే ఏ కార్లు కొన్నారు, తన వద్ద ఆధారాలున్నాయని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జలగల అందరి రక్తాన్ని త్రాగుతున్నారని ఎద్దేవా చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఒక్క రూపాయి అవినీతి జరగటం లేదు అని, ప్రబుద్ధులు పలికే ఎమ్మెల్యే 80 లక్షలకు పలికే లగేజ్ కౌంటర్ ఈరోజు ఆలయానికి నష్టం కలిగేలా 78 లక్షలకే తన అనుచరులకు ఆక్షన్ పెట్టకుండానే కట్టపెట్టలేదా అని ప్రశ్నించారు. అలానే భూదందాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, చెరువులను ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు అని, మేం అధికారంలోకి వచ్చాక తిరిగి మళ్లీ సర్వే చేయిస్తాం, గుర్తు తెలియని వ్యక్తుల వద్ద భూములు కొని మోసపోవద్దు, బాధితులను కోరారు. కుప్పం ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దొంగ ఓట్లతో అరాచకం సృష్టించిందని, డబ్బు ఏరులై పారింది అని పోలీసులు వైఎస్ఆర్సీపీ పొత్తులా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏపీ సీడ్స్లో 30,000 టన్నులు సీడ్స్ అందుబాటులో ఉన్న రైతులకు ఎందుకు పంపిణీ చేయడం లేదని అన్నారు. ఎమ్మెల్యే సిఫార్సు లెటర్ ఉంటేనే రైతులకు సీడ్స్ అందిస్తారా అంటూ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తనపై, తన కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని, మేము అధికారంలోకి వచ్చాక అందరి లెక్క వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. మొన్నటి మొన్న చూస్తే మరి నా మీద దాడి, వాళ్లే వచ్చి వాళ్లే నా మీద దాడి చేసి వాళ్లే నా కారాదాలు విరగొట్టి అత్యంత దారుణంగా మా మనుషులను కొట్టి భాగంగా మళ్లీ నా మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. 307 అటెంప్ట్ మర్డర్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అవన్నీ పెట్టడం జరిగింది. ఈరోజు మధుసూదన్ రెడ్డి అనే ఒక బ్లడ్ సక్కర్ జలగ కాళాశిలో చేరి మరి ఒక్కొక్కరు నెత్తురు ఎలా తాగుతున్నారో మీకు వివరించదలుచుకున్నా. ఈరోజు చూస్తే మరి గ్రీన్ ప్లై తొట్టంబేడులో, గ్రీన్ ప్లైలో నువ్వు నీ మనుషుల్ని పెట్టి ఎలా అరాచకం చేస్తున్నావో, మరి గ్రీన్ ప్లై నుంచి నువ్వు ఏ కార్లు తీసుకుని ఏమేమి కొన్నావో, నీ కార్లు ఎవరెవరి పేరు మీద ఉన్నాయో అవన్నీ కూడా మేము లిస్ట్ బయట పెడతాం. శ్రీకాళహస్తి టెంపుల్లో లగేజ్ ఇవైతే ఏవైతే ఉన్నాయో దానికి పెట్టుకోవడానికి లాస్ట్ టైం నాన్నగారు ఉన్నప్పుడు ఆక్సిడేషన్, ఎప్పుడు ప్రతిసారి ఉన్నప్పుడు ఎవరున్నప్పుడు ఆక్సిడేషన్ దగ్గర దగ్గర 1,85,00,000కి లాస్ట్ టైం ఈ టెంపుల్లో వేలం పాడడం జరిగింది ఆక్షన్ ద్వారా. అంటే ఇట్స్ ట్రాన్స్పరెన్సీ, అంటే పేపర్ యాడ్ ఇస్తారు, ఎవరైనా రావచ్చు పెడతారు, ఆన్లైన్ పెడతారు, వచ్చి ఆక్షన్ వేసుకుంటారు, పాడతారు, పాడిన తర్వాత ఎవరికి ఎవరైతే ఆ ఎల్వన్ ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఆక్షన్ ఎక్కడైనా జరిగిందండి? కాళహస్తి టెంపుల్లో ఆక్షన్ జరిగిందా? జరిగి ఉంటే మీరు పత్రికలకు ఇవ్వాలి. ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చావు? ఆన్లైన్లో ఎక్కడ ఇచ్చావు? 78 లక్షలకి ఈరోజు నువ్వు ఆ కాంట్రాక్టు నీ తొత్తులకు ఇచ్చుకున్నావంటే ఏమని అర్థం? దాంట్లో నీకు ఎంత వచ్చింది మంచం ప్రజలకు చెప్పాలి. ల్యాండ్ దొంగ, కాళహస్తిలో ల్యాండ్ భూకబ్జా దందాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మేము దీని గురించి ఎన్నోసార్లు గొడవలు పడ్డాం. అలానే టౌన్లో ఏదైతే మున్సిపాలిటీ ల్యాండ్ ఉందో దాన్ని కూడా ఈరోజు టీడీపీ